నమస్కారం అండి. మసూదా ఫిలిము ఏజెంట్ సాయి శ్రీనివాస్ అతని ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నా మీద కొంచెం పార్షాలిటీ నాకు కొంచెం ముందరే చూపించారు. సో ఒక నెల ముందర ఆ సినిమా చూశాను. అంటే మనకి ఇప్పుడు దయ్యం సినిమాలు అన్న వెంటనే ఈ మధ్యకాలంలో ఆ హారర్ జానర్ని కొంచెం కామెడీతో మిక్స్ చేసి ఒక కొంచెం డైల్యూట్ అయిపోయిన టైంలో ఒక ప్రాపర్ హారర్ ఫిల్మ్తో వచ్చి, అంటే మనకి ముందు వర్మ సినిమాలు చేసేవాళ్ళు కదా దయ్యం అలాంటి సినిమాలు, కాంజూరింగ్ అలాంటి ఒక ప్రాపర్ హారర్ ఫిలిమ్తో ప్రాపర్ హారర్ ఫిలిం ఇది. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు ఆడియన్స్ని చీట్ చేయకుండా ఒక జంప్ స్కేర్స్ లేకుండా మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఆ ఫిలింని. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఇప్పుడు ఈ ఫిలింని, ఇలాంటి ఫిలిమ్స్ని ఆ సౌండ్ కానీ ఆ కెమెరా కానీ ఆ కలర్స్ కానీ ఒక ప్రాపర్ థియేటర్లో చూస్తే మీరు అది ఐ కెన్ ఫీల్ దాట్. సో 18th ఆ ఫిలిం రిలీజ్ అవుతుంది, మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా ఆ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయండి. ఫస్ట్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన రాహుల్కి, ఆ సినిమా డైరెక్ట్ చేసిన సాయికి, ఆ యాక్టర్స్ అందరు వెరీ గ్రేట్. అందరికీ నమస్కారం అండి, నా పేరు సందీప్ రాజ్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ సాత్రి ఆ టైం నుంచి రాహుల్ గారు, నేను, మేమందరం అలా ట్రావెల్ అవ్వడం స్టార్ట్ అయ్యాము. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏ సినిమా చేస్తారు అన్నప్పుడు హారర్ సినిమా చేస్తున్నా అని చెప్పారు. నేను అనుకున్నా జస్ట్ లైక్ ఆ కైండ్ ఆఫ్ ఓకే, మధ్యలో ఫన్ ఉంటుంది, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, మంచి ఎమోషనల్ చేస్తారు అలా అనుకున్నా కానీ, బట్ ఒక్కసారి నేను కూడా రీసెంట్గా సినిమా చూసిన తర్వాత అర్థమైంది ఓకే, మన వాళ్ళు ఇన్ని రోజులు ఈ టెంప్లెట్ ఫాలో అయిపోవడం వల్ల మనం కూడా చాలా అక్లీషేగా ఆలోచించాము అని అనిపించింది. సినిమా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఒక 2-3 చోట్ల గట్టిగా అదనమాట. సో చాలా చాలా అంటే ప్రతి డిపార్ట్మెంట్, ఒక డైరెక్టర్ డెబ్యూ సినిమా అన్నట్టుగా అస్సలు అనిపించదు. ఒక ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ కానీ కాస్ట్యూమ్స్ ఆర్ట్ అన్నీ అందరూ కలిసి ప్రాణం పెట్టేసి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా డెఫినెట్గా ఒక ఎగ్జాంపుల్గా నుంచి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక హారర్ ఫిలింలో ఉండే ఒక ఎంత అథెంటిక్గా ఉండాలో అంత బ్యూటిఫుల్గా ఒక ప్రతి ఫ్రేమ్ కానీ ఆ సౌండ్ కానీ ఆ మ్యూజిక్ కానీ, సో అన్ని డిపార్ట్మెంట్స్ చాలా చాలా ఎక్సెల్ అయ్యారు అందరూ. సో డెఫినెట్గా మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో ఒక పెద్ద స్క్రీన్లో మీరు కూడా చూసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నేను వెంకటేష్ మహా. చాలా కాలంగా నేను ఇంటర్వ్యూస్ చూసినా లేదంటే ఎక్కడైనా ఆడియన్స్లో కూర్చుని ఆడియన్స్తో మాట్లాడుతున్నా, హారర్ జానర్ అనగానే ఆ హారర్ జానర్ తీసే ఇంట్రెస్ట్ లేదని చెప్పి చాలామంది డైరెక్టర్స్ నేను కూడా అన్నాను కపుల్ ఆఫ్ ఈవెంట్స్లో. హారర్ సినిమా తీసే ఇంట్రెస్ట్ లేదు, అన్నీ అటెంప్ట్ చేస్తే కానీ హారర్ అటెంప్ట్ చేయను అంత ఇంట్రెస్ట్ లేదు అనడానికి కారణం కానీ సినిమా అంటే ఆడియన్స్ కూడా హారర్ ఫిలింకి వెళ్ళే ఇంట్రెస్ట్ అంతగా చూపించిన టైమ్స్ ఇవి. సో దానికి రీజన్ నేను ఏమనుకుంటా అంటే, నా చిన్నప్పుడు, బహుశా మా అందరి చిన్నప్పుడు అన్వేషిత లేదంటే అన్వేషిత లాంటి సినిమా లేదంటే హారర్ షో అని చెప్పేసి హిందీ షో ఒకటి వచ్చేది, అవి దుప్పటిలో దాక్కున్నా కూడా చిన్న సందులోంచి అలా చూడటానికి ట్రై చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్ని పొందేవాళ్ళం, ఆ హారర్ ఎక్స్పీరియన్స్ని పొందేవాళ్ళం. అటువంటి ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వటం వల్ల లేదంటే అలాంటి ఎప్రిషియేషన్ ఆడియన్స్ నుంచి రాకపోవటం వల్ల బహుశా డైరెక్టర్లు మేము హారర్ అటెంప్ట్ చేయమంటాం కానీ లేదంటే ఆడియన్స్ హారర్ చూడటానికి ఇష్టపడకపోవడం కానీ జరుగుతుంది అనేది నా ఉద్దేశం. సో చాలా రోజుల తర్వాత నేను ఈ సినిమా 2 సార్లు చూశాను. 2 సార్లు కూడా నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను లిటరలీ కళ్ళు మూసుకుని ఓకే ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంచెం ఆ భయపడుతూ చాలా రోజుల తర్వాత ఒక హారర్ ఫిల్మ్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఫిల్మ్ అనమాట. అండ్ సాయి, నాకు ఐ నో హిమ్ సిన్స్ 5 ఇయర్స్, విజువల్లీ వెరీ స్ట్రాంగ్ డైరెక్టర్ అండి. సో అదే రకంగా నగేష్ సినిమాటోగ్రఫర్ సాయి విజన్కి తగ్గట్టుగా దాన్ని క్యాప్చర్ చేసిన విధానం ఇట్స్ వెరీ బ్రిలియంట్ అనమాట. యూ విల్ సీ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్ ఇన్ హారర్ ఫిల్మ్స్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ హారర్ ఫిల్మ్ అనమాట ఇది. అండ్ మ్యూజిక్ కానివ్వండి, సౌండ్, సింగ్ సినిమా సౌండ్ చేశారు వాళ్ళు, దే డిడ్ యూనో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్స్ అండి. అంటే యూజువల్లీ థీమ్ మ్యూజిక్స్ మనం హీరో సినిమాలకి చూస్తుంటాం లేదంటే ఒక ఆ పర్టికులర్ ఫిల్మ్కి ఒక థీమ్ చూస్తుంటాం, ద థీమ్ మ్యూజిక్ దట్ ప్రశాంత్ క్రియేటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్
ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ థీమ్ మ్యూజిక్. అండ్ ఫైనల్లీ రాహుల్, హారర్ అంటేనే కొద్దిగా దాంట్లో కామెడీ కొంచెం మసాలా యాడ్ చేస్తే తప్ప ముందుకు రాని టైమ్స్లో ప్రొడ్యూసర్లు ప్రాపర్ హారర్ సినిమాని తీస్తానని చెప్పేసి రాహుల్ ప్రొడ్యూస్ చేయటం ఈ ఫిల్మ్ని ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ రాహుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ హోప్ రాహుల్. హీఈస్ మై సినిమాల్లో హీఈస్ మై సోల్ మేట్. సో ఆయనకి అంతకన్నా ఎక్కువగా చెప్తే నేను బాగోదు. సో ఫర్ ద హోల్ టీమ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరందరూ కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసిన దే మీ ఇప్పుడు మాటల్లో ఏదైతే చెప్తున్నో అది మీరు కూడా ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఇంకొంచెం ఎక్కువ భయపడచ్చు, సో అందరు థియేటర్కి వచ్చి మేము ఎక్స్పీరియన్స్ చేసింది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక కైండ్ ఆఫ్ ఫ్యాటిగ్ వచ్చేసింది, అర్థమైపోతుంది ఓకే ఎప్పుడో సౌండ్ వస్తుంది, వీడు నడుచుకుంటూ వెళ్తాడు, వాడు అటు తిరుగుతాడు, ఇటు నుంచి దయ్యం వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ తెలిసిపోతుంది అన్నమాట. అంటే బాగా రొటీన్ అయిపోయింది ఆ ఫార్మాట్. అయితే అలా బాగా ఓవర్ యూజ్ అయిపోయిన ఒక ఫార్మాట్లో ఒక కొత్త ఎలిమెంట్ తీసుకురావడం, కొత్త కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ తీసుకురావడం చాలా కష్టం. అది ఇది కైండ్ ఆఫ్ డిఫరెంట్ అనమాట. అంటే దీన్ని ఎట్లా చెప్పాలంటే, ఈ హారర్ ఏదో సడన్ సౌండ్ వల్ల లేదా సడన్ మేకప్ వేసుకుని ఒక దయ్యాన్ని చూపించడం నుంచి వచ్చే భయం కాదు, ఇది ఆ మూడ్లోంచి వస్తుంది అనమాట. రాత్రిపూట మనం ఇంటికి అర్ధరాత్రి వెళ్తుంటే, ఒక శ్మశాన పక్క నుంచి వెళ్తుంటే ఆ వాతావరణంలోనే ఒక కైండ్ ఆఫ్ హారర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు మహేష్ బాబు గారు. కృష్ణ గారు లాంటి ఒక లెజెండ్ మన మధ్య లేకపోవడం అనేది చాలా విషాదకరం యాక్చువల్గా. సో మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు మహేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ. మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు మహేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ. అండ్ మసూదా విషయానికి వస్తే, నాకు రాహుల్ ప్రశాంత్ నాకు చాలా మా ఫస్ట్ సినిమా మెంటర్ మధులకు కూడా ప్రశాంత్ మ్యూజిక్ డైరెక్టర్. సో ప్రశాంత్ అండ్ రాహుల్ ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఫోన్ చేసి ఫస్ట్ ఇలా మసూదా ప్రీమియర్ జరుగుతుంది చూడాలి అని చెప్పి అన్నప్పుడు వెళ్ళాను. ఇందాక వినోద్ చెప్తున్నట్టు చాలా రోజుల తర్వాత, ఇప్పుడు అమ్మోరు లేకపోతే కాంతార ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వచ్చేసరికి మనం ఆ వరల్డ్లో ఉండి ఆ వరల్డ్లో క్యారెక్టర్స్కి ఏమైనా అయితే భయపడతాం, లేకపోతే ఆ వరల్డ్లో అరే ఏంటి ఇలాంటిది మనం ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పి అనిపిస్తుంది. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫిలిం అయితే మసూదా. అండ్ రాహుల్తో నేను ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఎలాంటిది చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా స్టోరీ డ్రివెన్ వెళ్ళాము, ఈసారి స్టోరీ డ్రివెన్తో పాటు టెక్నికల్లీ చాలా సౌండ్ ఫిలిం దిద్దామని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి అన్నారు. చాలామంది డైరెక్టర్స్ బేసికల్గా ఇందాక మహా అన్నట్టు హర్రర్ సినిమా చేయాలంటే వచ్చేసరికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిరంటే దానికి విపరీతమైన ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి. క్వాలిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక సైడ్ ఏమో వీ నో దట్ వీ మేడ్ ఎ గుడ్ థింగ్ అని, కానీ అట్ ద సేమ్ టైమ్ రిజల్ట్ ఎవరికి తెలియదు కాబట్టి రేపు ఏమవుతుందా అన్న ఎక్సైట్మెంట్ ఉంది. వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి వచ్చింది, థ్యాంక్స్ అందరికి. అండ్ ఐ థింక్ మనం నాకు రాహుల్ థ్యాంక్స్ చెప్తుండే నువ్వు వేడుతుంది ఇక్కడ మన ఇద్దరం కూర్చుంది కదా. థ్యాంక్ యూ రాహుల్. సో దిస్ లైక్ పబ్లిక్లీ మన ఇద్దరం ఇట్లా థ్యాంక్స్ చెప్తున్నాయండి. నిన్న కూడా ఒకరు అడిగారు, నేను నాకు నచ్చిన హారర్ సినిమా పేర్లు ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలే, నేను కొన్ని లోపల చిన్న చిన్న ఏవో చెప్తే మీరు అందరూ పోయి అది చూడటం కాదు, కానీ రేపు అందరూ మసూదా చూస్తే బెటర్. ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ సి ఓవరాల్గా వన్ వుడ్ లైక్ టు, వెదర్ యూ డూ డ్రామా ఆర్ కామెడీ ఆర్ హారర్ పార్ట్ ఉన్నా సరే, ఇంట్రడక్షన్ ఉన్నా ఏది ఉన్నా సరే, యూ వాంట్ టు ఎంటర్టైన్. అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అంటే ఉంది అనుకుంటున్నాను నేనైతే. నాకు తెలియదు అండి ఆ విషయం, ఎందుకంటే మాది ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంకా హారర్ అంటే పొడుచుకోవడాలు నరకడాలు అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చా అంటే నాకు తెలియదు, కానీ మరి మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడే భయంకరమైన సినిమాలు అన్నిటి తీసుకెళ్ళారు, ఓకే ఉన్నాయి ఇప్పుడు. సో ఐ థింక్ అందరం బాగానే పెరిగాం అదే కదా చిన్నప్పుడు. అసలు ఇందాక మాట్లాడుతుంటే అమ్మవారు ఆ టైంలో అంతా ఐ థింక్ చిన్నపిల్లలు చూడొద్దేమో కానీ వెళ్ళాం బాగానే ఉన్నాం ఇప్పుడు. నేనన్నా అంటే అసలు ప్రస్తుతం సరి అన్నాడు అయితే ఆ పేరు పెట్టకుండా దెన్ వి థాట్ అందులో కథలో యాంటాగనిస్ట్ ఎవరైతే మెయిన్ విలన్ ఉన్నారో తన తన వల్ల కథ నడుస్తుంది కాబట్టి. ఈ కథ వచ్చేసి ఒక మదరు వాళ్ళ డాటర్ కష్టంలో ఉంటే పొరిగింటోడు ఎట్లా హెల్ప్ చేస్తాడు అనే దాని గురించి స్టోరీ ఇది. కానీ విలన్ వచ్చేసి మసూదా కాబట్టి వి థాట్ దట్ వుడ్ బి ముందుగా కృష్ణ గారు మన దగ్గర
మనందరి మధ్యలో ఉండకపోవడం అది చాలా బాధాకరం. ఆ 2 డేస్ మాకు కూడా అర్థం కాలేదు అంటే లైక్ ఏం చేయాలి ఏం చేయవచ్చు అనే ఆలోచనలో ఉండిపోయాము. అండ్ ఫస్ట్లీ మై డీప్ కండోలెన్సెస్ టు మహేష్ బాబు గారు అండ్ ఫ్యామిలీ. అండ్ అది జరిగిన తర్వాత వీ వేర్ ఇన్ ఎఫెక్ట్స్ అంటే లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాము మరి చేస్తే కూడా బాగుండదని వీ డిసైడెడ్ అగెయిన్స్ట్ వద్దనే అనుకున్నాము. సో దాని గురించి ఒకటైనా ఒకసారైనా ప్రెస్ ముందుకు వద్దామని రేపు రిలీజ్ అనుకుని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకున్నాము ఇవాళ. సో సినిమా వరకు వస్తే సినిమా గురించి అయితే చాలామంది చాలా బాగా గట్టిగానే చెప్పారు. నేనైతే అండ్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే ఒక హారర్ సినిమాకి జస్టిస్ చేయడం అంటే ఒక జెన్యున్ హారర్కి జస్టిస్ చేయడం ఇస్ నాట్ ఈజీ. అది చాలా కష్టం అనేది నా లైఫ్లో. నేను ఇంకో హారర్ అయితే తీయననే అనుకుంటున్నాను. అంటే ఇది తీసిన తర్వాత ఇంకోటి నేను తీయలేను నా వల్ల కాదు. అంత భయపడ్డానండి చేస్తున్నప్పుడు. చేసిన తర్వాత చూసేది మేము భయపడడం ఏముంటుంది కానీ ఉంటుంది. ఇప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఆ ఈరీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎన్ని ఎన్నిసార్లు చూసినా నాకు ఇప్పుడు ఎట్లా ఆడుతుందనో భయం. కానీ జెన్యున్ ఒక జెన్యున్ జాన్రా చేయగలిగినందుకు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ మళ్ళీ రావ తర్వాత ఏజెంట్ తర్వాత మసూదా కూడా చేయగలిగిన అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నాకు నేను అదృష్టం అనుకుంటాను. మంచి స్క్రిప్ట్లు నా దగ్గరకు వస్తున్నాయి అండ్ నేను చేయగలుగుతున్నా వాటిని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. మసూదా రేపు రిలీజ్ అవుతుందండి. జెన్యున్లీ వీళ్ళందరు చెప్పింది రేపు మీరు కూడా నిజంగా ఎక్స్పీరియన్స్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఫర్ బ్యూటిఫుల్ ఎరు. ఈసారి ఐ మీన్ లైక్ మా ఇద్దరు కుదిరింది. అదే మొన్న చెప్పినప్పుడు నేను బిలీవ్ చేసేదంటే ఆయన ఏదో మంచి చేయని ఆల్రెడీ ప్రూవ్ అయ్యాను నాది మంచి అని నేను అనుకుంటున్నా. రెండు మంచి కలిస్తే కొంచెం గట్టిగా సౌండ్ వస్తుంది అని నా ఫీలింగ్. ప్రెస్ వారు అందరికీ అండ్ ప్లీజ్ నచ్చితే మాత్రం గట్టిగా సపోర్ట్ చేయండి. నాకు అంటే పేరున్న అట్లే మంచి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కాకుండా డబ్బులు వచ్చే ప్రొడ్యూసర్ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది నాకు. ఐ ఫీల్ హ్యాపీ. నా పేరు నాగేష్ బండెల్, సినిమాటోగ్రాఫర్. ఈ మూవీకి ఫస్ట్ నేను థ్యాంక్స్ టు రాహుల్ అండ్ కిరణ్ అని వాళ్ళు నన్ను ఈ మూవీకి చూజ్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే నేను ఏమంటారు సౌండ్ చెక్ కానీ విజువల్ చెక్కింగ్ కోసం ప్రీవ్యూ చూస్తాం కదా, అప్పుడు జస్ట్ ఒకే ఒక వర్డ్ చెప్తాను అన్నమాట. టోటల్ మూవీ అయిపోయిన తర్వాత కిరణ్ రచన అండ్ డైరెక్షన్ బై కిరణ్ అని పడుతుంది కదా సాయి కిరణ్, అప్పుడు జస్ట్ ఒక విజిల్ వేసాను నేను. ఎందుకంటే అంత బ్రిలియంట్ ఆయన రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే అది అంత బాగా రాసినందుకు నాకు అంత చూపించడానికి స్కోప్ దొరికింది. అలాగే రాహుల్ గురించి, రాహుల్ చెప్పాలంటే సింపుల్గా మూవీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 50% అయితేకల్లా ఎనర్జీ లెవెల్స్ కానీ అమౌంట్ కానీ తగ్గిపోతుంటాయి జనరల్ ఇండిపెండెంట్ మూవీస్కి. తగ్గిపోయి వాళ్ళు ఫస్ట్లో పెట్టిన ఎనర్జీ లాస్ట్కి తీసుకురాలేరు అది. కానీ రాహుల్ 75% అయినప్పుడు మళ్ళీ చిన్న ఎప్పుడన్నా టీం ఏదన్నా అంటే కోవిడ్ నుంచి డిలేనో లొకేషన్స్ వల్లనో దేనివల్లనో డిలే అవుతున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది కదా. ప్లస్ నేను కూడా ఇంత అమౌంట్ పెట్టాము అంటే ఇంకా ఏదైనా బెస్ట్ ఏమైనా ఇంకా లైటింగ్ ఏదైనా లైట్ షూట్ చేయడం కానీ ఏదైనా ఏమంటారు కెమెరా కానీ ఎనీ గ్రిప్ ఐటమ్ వాడాలంటే ఆలోచించేవాడిని ఇది నేను ఆర్డర్ చేయాలా వద్దా అనేసి. అలాంటిది ఒక మీటింగ్లో రాహుల్ ఫస్ట్ డే ఎలాగ చెప్పాడు ఆయన ఉన్న ఎనర్జీ ఆ టైంలో కూడా అలానే చెప్పాడు. అప్పుడు ఆ ప్రొడ్యూసర్ అంత ఇదిగా ఉన్నప్పుడు మనం ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఇదేమంటారు అమౌంట్ లేదంటే అటెక్ దాని గురించి అనిపించింది. అట్లా ఎండ్ టోటల్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఫుల్ సపోర్టింగ్ ఉంది ప్రొడక్షన్ హౌస్. ఫస్ట్ నాకు ఈ బ్యానర్లో వచ్చి ఫస్ట్ మీటింగ్లో నాకు ఆ స్వధర్మ అనే కంపెనీ నేమే నచ్చేసింది. ఫస్ట్ నీ సెల్ఫ్ ధర్మంగా ఉండే తర్వాత అనేది అది నాకు చాలా బాగా నచ్చేసింది. ఆల్రెడీ 5 టైమ్స్ చూసినాను కూడా అంటే సౌండ్ చెక్ ఇలాంటివి వీటి టైంలో మాకు స్టిల్ నచ్చుతుంది. అంటే ఫస్ట్ మాకే ఐడియా వస్తుంది మనం చేసింది కరెక్టా రాంగ్ అనేది. కానీ ఈ మూవీ నేను కంప్లీట్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా బాగా వచ్చిందని. మీరు కూడా రేపు థియేటర్లో చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారని
కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భయపడటం ఐ థింక్ కష్టం అనుకుంటా, నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ వర్కింగ్ విత్ జస్విన్ బ్రో హూస్ ఎడిటెడ్ ద ఫిల్మ్ అండ్ సాయి. ఈ ఫిల్మ్కి స్కోర్ చేయటం అంటే వి స్టార్టెడ్ వన్ ఇయర్ నుంచి షూట్ అవుతున్న టైం నుంచి వి స్టార్టెడ్ ఐడియేటింగ్ అండ్ ఆల్ దట్. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సిన్స్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంతకుముందు ఎప్పుడు హారర్ ఫిల్మ్కి చేయలేదు అండ్ ఐఎమ్ హోపింగ్ ఇట్ టు బి ప్రాబ్లీ ద బెస్ట్ ఇన్ వాట్ హావ్ డన్ సో ఫార్. బట్ రిలీజ్ అయిన సాంగ్స్కి పీపుల్ హావ్ గివెన్ వెరీ గుడ్ రెస్పాన్స్ సో ఫార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ దానికి అండ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద క్రూ కాస్ట్ తిరువీర్ బ్రో కానీ కావ్య గారు అండ్ బాంధవి. ఐ థింక్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ విల్ బి స్పీకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. సదమ్ ప్రొడక్షన్లో ఈ ఫిల్మ్ చేయటం అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ప్రతిదానికి దేవర్ సూపర్ కోఆపరేటివ్, అన్ని రిసోర్సెస్ కరెక్ట్గా ప్రొవైడ్ చేశారు. సో నవంబర్ 18 రేపు ఫిల్మ్ థియేటర్స్లో వస్తుంది. అట్మాస్ మిక్సింగ్ 5.1, 7.1 ఇవన్నీ ఫినిష్ చేసి వీఆర్. అందరికీ నమస్కారం, నా పేరు తిరువీర్. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో నేను విలన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్లో చేస్తున్నాను. అందరికీ మామూలుగా తిరువీర్ అంటే అమ్మో అతను భయం వేస్తుంది అనేలాగే నాకు ఒక ఇమేజ్ ఉండింది ఇంతవరకు చేసిన రోల్స్ వల్ల. అయితే ఈ సినిమాకి నన్ను అప్రోచ్ అయినప్పుడు లైక్ స్వధర్మం వల్ల నన్ను అప్రోచ్ అవ్వడం ఏంటి అన్నది ఫస్ట్ షాకింగ్. అది వీళ్ళు తీసుకుంటారు అంటే నేను ఇంకా ఏమి అడగను, వీళ్ళని కథ అడగను, డేట్లు అడగను, ఏదైనా పర్లేదు ఈ బ్యానర్ వదిలేసుకోకూడదు అనేది ఫస్ట్ థాట్. తర్వాత డైరెక్టర్ కలిసినప్పుడు తను కథ చెప్పినప్పుడు స్క్రిప్ట్ ఇచ్చారు చదువుకో అని. ఆ స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను చదువుతూ ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే ఎంత బాగా రాశారు ఈ కథ అని. నాకు డ్రామాలు ఎక్కువ ఇష్టం, ఇది హారర్ డ్రామా చాలా బాగా రాసుకున్నారు. లైక్ ఇంకా స్వధర్మమే కాదు ఈక్వల్లీ ఇది అంతే వెయిట్ ఉండింది. చలో ఈ సినిమా వదులుకోకూడదు ఎక్స్క్లూజివ్గా అన్నప్పుడు కూడా నాకు నో ప్రాబ్లం, మీరు ఎంతకాలం అడిగినా నేను సినిమా చేస్తాను అనేసి. సో దట్టు నాకు ఎవరు పరిచయం లేదు, స్వధర్మం తెలీదు, సాయిబాయ్ తెలీదు, ఎవరు తెలీదు, అయినా కూడా నన్ను అప్రోచ్ అవ్వడం అన్నది నాకు లైక్ సర్ప్రైజింగ్ ఉండే. లైక్ క్యారెక్టర్స్ విలన్స్ చేసే నన్ను వీళ్ళు లీడ్గా అప్రోచ్, ఇంతకుముందు డైరెక్టర్ చెప్పారు నేను పొరిగింటోడని పెడదాం అనుకున్నాను. లైక్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్. సో అలాంటి దానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఈ సినిమాలో ఈ రోల్కి నేను అనుకుంటున్నా ఉన్నప్పుడు లైక్ నేను బ్లెస్డ్ ఏమో. సో ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, రేపు సినిమా రిలీజ్ తర్వాత ఇంక ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నా పేరు కావ్య కళ్యాణరామ్. యాక్చువల్లీ మా సినిమా గురించి మేము బాగుంది, చాలా బాగుందనే మాట్లాడతాము, కానీ ఈరోజు వచ్చిన అందరు డైరెక్టర్స్ అందరూ మా సినిమా చూసి మాట్లాడడం ఇస్ ఎ రియలీ బిగ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే వాళ్ళ సినిమాలు అంటే నాకు అండ్ ఐమ్ షూర్ మా టీమ్కి మా అందరికీ జెన్యున్గా చాలా ఇష్టం. సో అలాంటి క్రియేటివ్ పీపుల్ మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి ఏముండదు అండ్ అవసరం కూడా లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు స్క్రీనింగ్స్లో మేమందరం కూడా ఒక మూలకి ఎక్కడో కూర్చొని చూసాము, సినిమా చూద్దామని కాదు, బట్ వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ డైరెక్టర్స్, అసలు హౌ ఆర్ దే ఫీలింగ్ అబౌట్ ది ఫిల్మ్ అని. ఈరోజు వాళ్ళు ఈ ప్రెస్ మీట్లో చెప్పిన ప్రతిదీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ నిజమని మాకు తెలుసు, ఎందుకంటే వాళ్ళతో పాటు మేము చూసాము. వివేక్ గారు చెప్పినట్టు ఆయన హీ వాజ్ యాక్చువల్లీ రియాక్టింగ్ స్క్రీనింగ్లో. ఐ రిమెంబర్ లైక్ యూనో క్లైమాక్స్లో దాంట్లో ఇప్పుడు చెప్పలేను ఎల్లండి ఏ చెయ్యండి అని హీ వాజ్ రియాక్టింగ్ లైక్ దట్. సో వాళ్ళు ఇప్పుడు చెప్పినవన్నీ నిజాలని మాకు ఇప్పుడు తెలుసు, రేపు ఆడియన్స్ చూసాక మీకు కూడా తెలుస్తుంది. అండ్ ప్రతి సినిమా అందరూ కష్టపడే చేస్తారు, అందరూ ఇష్టంతోనే చేస్తారు, కానీ స్పెసిఫిక్గా మసూదాకి కోవిడ్ వల్ల అండ్ చాలా అదర్ రీజన్స్ వల్ల మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి. వాటన్నిటితో కూడా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఆఫ్ మై టీమ్ ఫర్ గెటింగ్ హియర్. సో మా సినిమా మీరు అందరూ రేపు 18 థియేటర్స్లో చూస్తారని కోరుకుంటున్నాము. నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను, డెఫినెట్గా ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వరు మసూదా నుంచి. సో అందరికీ నమస్కారం, ఐఎమ్ బాంధవి శ్రీధర్. ఫస్ట్లీ ఐఎమ్ గ్లాడ్ టు వర్క్ విత్ దిస్ అమేజింగ్ పీపుల్ ఓవర్ హియర్. సో నా డెబ్యూ ఫిలిం ఇంతమంది అమేజింగ్ పీపుల్తో వర్క్ చేయడం నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ నవంబర్ 18 మసూదా ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది రేపు, అందరూ తప్పకుండా అది ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా మేము యాడ్ చేసామని ఈ సినిమా చూడాలని చెప్పట్లేదు. ఇది ఒక హారర్ కంటెంట్తో పాటు ఒక బ్యూటిఫుల్ మెసేజ్ మనకిస్తుంది. మనం ఇప్పుడు ఏ సొసైటీలో ఉంటున్నామంటే లైక్ మన ఎవరైనా హెల్ప్ అడిగితే వాడికి మనం హెల్ప్ చేసేది ఏంట్రా, మనం అనవసరమైన వాటిల్లో దూరడం ఎందుకు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఉంటాము.
కొన్ని కొన్నిసార్లు మన రిలేషన్ వాళ్ళు అడిగినా కూడా ఆలోచిస్తాం అన్నమాట హెల్ప్ చేయడానికి. అలాంటిది ఒక నైబర్కి హెల్ప్ చేసి తనకి కుదిరినంత హెల్ప్ చేయడం అనేది యాక్చువల్లీ మసూద ఒక కాన్సెప్ట్. అంటే రిలేషనే అయి ఉండక్కర్లేదు హెల్ప్ చేయడానికి, ఒక మనిషి అయితే చాలు అనే ఒక బ్యూటిఫుల్ మెసేజ్ అనేది మసూద మనకు అందిస్తుంది. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే మనిషికి ఒక 3 టైమ్స్లో ఏడుపు అనేది వస్తుంది అన్నమాట, భయం వల్ల, ఆనందం వల్ల అండ్ హ్యాపీనెస్ వల్ల. సో ఈ 3 ఎలిమెంట్స్ని కలిపి మీరు మసూదాలో చూస్తారు. అండ్ 3 ఎలిమెంట్స్ కలిసి ఉన్న సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ మదర్ డాటర్ సెంటిమెంట్ కానివ్వండి, వాళ్ళ మధ్యన ఉన్న ఎఫెక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కమింగ్ టు ద టీమ్, సో మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే నేను డిఎస్పీ అని చెప్పగలను. డిఎస్పీ అని ఎందుకన్నానంటే హీఈస్ అ డెడికేటెడ్ సటిల్ అండ్ పర్టిక్యులర్ పర్సన్. తను ఏ షాట్ అయినా కూడా పర్ఫెక్ట్గా కావాలి అని అనుకోరు, న్యాచురల్గా కావాలి అని అనుకునే డైరెక్టర్. సో థ్యాంక్ యూ సార్ నాజియా అనే ఒక కాంపిటీటివ్ అండ్ బ్యూటిఫుల్ రోల్కి నన్ను చూస్ చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ స్వధర్మ్ అంటే అందరికీ మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ గుర్తొస్తాయి. సో నాకు మాత్రం రాహుల్ గారు గుర్తొస్తారు, బికాజ్ హీ హ్యాస్ అన్ అమేజింగ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అన్నమాట. సో మసూదా కూడా అందులో ఒకటని నేను అనుకుంటున్నాను. అండ్ ఒక హారర్ ఫిలింకి 2 ఐస్ ఏంటంటే విజువల్స్ అండ్ బీజిఎం. సో ఇలాంటి ఒక మెయిన్ మనకి అందించిన విజువల్స్ బ్యూటిఫుల్గా అందించిన నగేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక అమ్మాయిని బ్యూటిఫుల్గా చూపించాలి అన్నా, అట్ ద సేమ్ టైం భయపెట్టేలా చూపించాలి అన్నా నగేష్ గారు తర్వాత ఎవరన్నా. అండ్ ప్రశాంత్ గారు, నేను యాక్ట్ చేసిన ఫిల్మ్కి నేనే భయపడ్డాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బీజిఎం యాక్చువల్లీ. యూ హ్యావ్ రియల్లీ ఐ హ్యామ్ బికేమ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ టీమ్ of Masooda, they have put a lot of effort in it. And Thiruveer gar gurinchi cheppali ante he is very silent and calm, you chusnaru kada Gopi ane role play chestunaru. So aina bayta ela untaro Gopi role lo kuda alage untaro. Gopi ane role ki manam cinema chusaka Thiruveer gar tappte inkevaru suit avvaru anipinchela chesaru anamata. So and ee co-actor aina comfortable feel avtaru Thiruveer gar tho work cheyadaniki. I am very glad to work with you. అండ్ సంగీత గారి గురించి చెప్పాలంటే నా మదర్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో మదర్ అండ్ డాటర్ అనే ఒక బ్యూటిఫుల్ బాండ్ ఎలా అయితే ఉంటుందో బయట కూడా మా ఇద్దరి మధ్యన బాండ్ అదే ఉంటుంది. సో అలాంటి ఒక పెద్ద యాక్టర్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ షీజ్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్. నెక్స్ట్ కావ్య గురించి చెప్పాలంటే షీజ్ అ ప్రెటీ ఫ్రెండ్లీ అనమాట. థ్యాంక్ యూ కావ్య, ఏంటంటే మన మధ్యన దట్ ఫ్రెండ్లీ వైబ్ అనేది నేను ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మా మసూదా సినిమా ఈ నవంబర్ 18 రిలీజ్ అవ్వబోతుంది. మీ మసూదా సినిమాగా మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Talampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.